యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా నువ్వు వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకుంటున్నావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నాకు అనవసరం. వాళ్ళు ఏంటి యజమానులు అదే నాకు ముఖ్యం. చెప్పాను కదా నాన్న, సూర్య పూర్తిగా మారిపోయింది అని. కానీ నువ్వే నమ్మలేదు. అమ్మా, నాకెందుకో సూర్య మీద అనుమానంగా ఉంది. అనుమానం లేదు, నీ పొందలేదు. ఆ సూర్య మనకి భయపడిపోయిందే, మనకి పూర్తిగా సరెండర్ అయిపోయింది అంతే. తిను. ధనంజయరావు గారు, రేపు మా నటకుమారి బర్త్డే. అవునా? 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 అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నటకుమారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే కాదు, గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. ఏవండి, నటకుమారి బర్త్డే అంట. వదినా, మన నటకుమారి బర్త్డే అంట. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి ఫంక్షన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. దాని పుట్టినరోజు అయితే మేమెందుకు సెలబ్రేట్ చేయాలి? ఎందుకు చేయరు? ఆవిడ ఎవరు? మన ఇంటి యజమానురాలు. ఆవిడ కూతురు బర్త్డే అంటే మన ఇంట్లో పెద్ద పండగే కదా. మనం ఫంక్షన్ చేస్తున్నా ఉంతే, మీరు తినండి. అమ్మా, నాకెందుకో డౌట్ కొడుతుంది. నాకు కూడా లోపల గంట కొడుతుంది. లేవే, తిను. కానీ ఏం సూర్య, ఆ నటకుమారి బర్త్డే అంటే నువ్వెందుకు అంత హడావిడి చేస్తున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? రేపు నటకుమారి బర్త్డే అనేది ఓ పెద్ద అబద్ధం. దాని బర్త్డే ఇంకా 3 నెలలు పోవాలి. దాని ఆధార్ కార్డులో లాస్ట్ టైం డేట్ ఆఫ్ బర్త్ చూసా. మరి రేపే బర్త్డే అంటుంది? ఏదో ప్లాన్ చేస్తోంది, అందుకే బర్త్డే అనే టాపిక్ ముందు తెచ్చింది. అయితే ఈ విషయం నిరూపించి ఫంక్షన్ ఆపేద్దాం. వద్దు, ఇదే ఫంక్షన్ని అడ్డు పెట్టుకుని తనేదో ప్లాన్ చెయ్యాలి అనుకుంటుంది కదా. ఇదే ఫంక్షన్ని మనం అడ్డు పెట్టుకుని మన ఇంటిని మనం దక్కించుకోవాలి. ఎలా? కాసేపట్లో చుట్టాలు వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చెప్తాను, ఉండండి. ఎవరు మీరంతా? ఎవరు? వదలండి. మీరు ఇక్కడే ఉండండి. ఎవరా మీరు? ఏమని కిడ్నాప్ చేయడానికి వచ్చాం? మా నటకుమారిని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారా?
మా ఇంటి ఓనర్ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చూస్తారా మిమ్మల్ని? ఎవర్రా మీరంతా? కుసే నట్టు ఎవరే వీళ్ళంతా? తెలీదు, నాకెలా తెలుస్తుంది? మీ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చూసారంటే మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అమ్మో, అసలు మాకు శత్రువులు ఎవరున్నారమ్మా? ఏమో మరి, అర్ధరాత్రి కాకుండానే ఎత్తుకుపోవాలని చూశారంటే తెల్లారేసరికి నటకుమారిని ఉండనిస్తారు, మళ్ళీ వచ్చి ఎత్తుకుపోతారు. అమ్మా సూర్య, నీకంటే మాకు అండాదండా ధైర్యం ఇంకెవ్వరూ లేరమ్మా. నా కూతురికి ఏం కాకుండా నువ్వే కాస్త కాపాడాలమ్మా. మీరంతగా చెప్పాలా, మీ అమ్మాయి రక్షణ బాధ్యత నాది, మీరు వెళ్ళి నిశ్చింతగా ఉండండి. అలాగేనమ్మా, పదవే. ఏం సూర్య, అసలు నీ ప్లాన్ ఏంటి? రండి, ఫినిషింగ్ టచ్ ఇద్దాం. అసలు నా కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. దీన్ని దుంపదెగ తినడం, మంచానికి అడ్డంగా పడుకోవడం తప్ప వేరే పని లేదు. అరే, ఎవరో ఎత్తుకుపోవాలని చూశారనే భయం కూడా లేదు. ఆ బాబ్జీగాడు నా మీద కన్నేశాడు. ఏంటి గొణుగుతుంది? వాడు నన్ను ఎత్తుకుపోవాలని చూస్తుంటాడు. బాబ్జీగాడా? వాడు వెతవే కాని నాకే వెన్నుపోటు పొడుస్తాడా? అవును, సూర్య వచ్చి రాత్రంతా కాపలా కాస్తానంది, ఇంకా రాలేదేంటి? పులి, నేను చెప్పింది అంతా గుర్తుంది కదా? అంతా గుర్తుంది సూర్య. ఆ రంగనాయకి తల పగలగొట్టి నటకుమారిని కిడ్నాప్ చెయ్యాలి, మన ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలి. ఇదంతా ఎస్సీ బాబ్జీగాడు చేయించాడని రంగనాయకి నమ్మేలా చేయాలి, అంతే కదా? అంతే. అందరూ మాస్కులు వేసుకుని వెళ్ళాలి. అలాగే మేడం. తలుపు కొడుతుంది, సూర్య వచ్చి ఉంటుంది. ఎవర్రా మీరు? ఎవరు మీరు? రౌడీలం. ఎవరు మీరు? సూర్య, అరిచావంటే గొంతు కోసేస్తా. ఆ
ఎవరమ్మా వీళ్ళు? కిడ్నాపర్స్. కిడ్నాపర్సా? ఎవరి కోసం వచ్చారు? నీ కోసమే వచ్చాం బంగారం. మరిచావంటే పేక నొక్కేస్తాను. నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? అది కాదు, అసలు మేమేమన్యాయం చేశామని మీరు నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఎందుక, మా సార్ చేయమన్నాడు కాబట్టి. మీ సారా? ఎవరు సారు? చెప్తారు. ఆయన ఉద్యోగం పోయేసరికి అలసైపోయాడా మీకు? మీ అవసరాల కోసం వాడుకుని ఇప్పుడు అది ఇది అంటారా? ఏంటి, అవసరాల కోసం వాడుకున్నామా? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదంతా తర్వాత చెప్తాం, మర్యాదగా నడు. ఎక్కడికి? సెకండ్ షో సినిమాకి. నాకు సెకండ్ షో సినిమాలంటే నచ్చదు. కావాలంటే రేపు మార్నింగ్ షోకి వెళ్దాం. కొట్టానంటే మూతి పళ్ళు రాలి చేతులకు వచ్చేస్తాయి. అది రాదు. వస్తే మామూలుగా తీసుకెళ్తాం, రాకపోతే చంపి శవాన్ని చేసి తీసుకెళ్తాం. రే, మర్యాదగా నా కూతుర్ని వదిలిపెట్టు. ఆ మొహాలకున్న మాస్కులు తీయండి, లేదంటే చంపేస్తాను. వదలండి. ఏంటి మావయ్య అంతా అటువైపు చూస్తున్నారు? అది కాదమ్మా, రాత్రి నటకుమార్ కిడ్నాప్ అయింది కదా. అయిపోయింది కదా, ఈ పాటికి రంగనాయకి అరిచి గోలు చేయాలి కదా. అంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. కారణమా? ఏంటమ్మా అది? నటకుమారిని కిడ్నాప్ చేసే మూమెంట్ లో రంగనాయకి చెయ్యి పట్టుకుని తోసేస్తే కింద పడి తల మంచానికి కొట్టుకుంది. ఆ మైకంలోంచి ఇంకా బయటకు వచ్చిండదు. తలకి దెబ్బ తగిలిందా? చచ్చిందా? బతికిందా? పొరపాటున తనకి ఏమన్నా అయితే ఏంటమ్మా పరిస్థితి? ఆ హడావిళ్ళో అంత ఆలోచించలేదు నాన్న. టెన్షన్ పడకండి మావయ్య, పాపి చిరాయివు అని అది అంత ఈజీగా చచ్చే రకం కాదు. నా లెక్క ప్రకారం ఇప్పుడే లేచి ఉండాలి. పక్కన కూతురు లేదు అని తెలుసుకుంటుంది. నా కూతురు, నా కూతురు ఏది? నా కూతురు
రాత్రి జరిగింది తెలుసుకుంటుంది. అరిచావంటే గొంతు కోసేస్తాం. వస్తే మామూలుగా తీసుకెళ్తాం, రాకపోతే చంపి శవాన్ని చేసి తీసుకెళ్తాం. ఇప్పుడు అమ్మ నా కూతురు అంటూ అరుస్తుంది. అమ్మో నా కూతురు, నా కూతురు, అమ్మ నా కూతురు, నా కూతురు. చెప్పానా ఇప్పుడు తన ఎంట్రీ. నా ఇల్లు నా ఇష్టం, అరుస్తాను కరుస్తాను ఏమైనా చేస్తాను. అమ్మ సూర్యకాంతం. మావయ్య మీరు కూడా ఏంటి? ఆవిడేదో కష్టంతో అరుస్తుంటే ఏమైంది రంగనాయకి గారు? నా కూతురు, నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా. ఎవరో తెలీదు ముసుకులేసుకుని వచ్చి నా ముందే ఎత్తుకుపోయారు. నీ ముందే ఎత్తుకుపోతుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? కనీసం అరవడమో మమ్మల్ని పిలవడమో చేయొచ్చు కదా. అరిచే అవకాశం, పిలిచే అవకాశం ఎక్కడుందప్పుడు? నన్ను లాగి కొట్టేసి స్ప్రో. నువ్వు స్పృహలో లేవు, కనీసం మీ అమ్మాయి అయినా అరిచి చెప్పాలి కదా. అసలు ఈ కిడ్నాప్ ఎవరు చేసినట్టు, ఎందుకు చేసినట్టు? ఇదంతా అతని పని అని నా అనుమానం. అతడా? ఎవరతడు? బాబ్జీ. బాబ్జీయా? బాబ్జీయా? అవును, మీ అమ్మాయి మీద ముందు నుండి కన్నుంది బాబ్జీకి కదా. పైగా మీ అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? మీరు నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఎందుకా? మా సార్ చేయమన్నాడు కాబట్టి. ఆయన ఉద్యోగం పోయేసరికి అలసైపోయాడా మీకు? మీ అవసరాల కోసం ఆయన్ని వాడుకుని ఇప్పుడు అది ఇది అంటారా? సార్ అంటే ఎవరు? ఇంకెవరు? బాబ్జీని. ఎందుకు కిడ్నాప్ చేసావరా? ఎక్కడ దాచావరా దాన్ని? అసలు ఉంచావా, చంపేశావా? ఏం మాట్లాడుతున్నావు? నటకుమారి నేను కిడ్నాప్ చేయటం ఏంటి? అవును, నువ్వే చేసావు. మంచి పని చేసావు. ఇతను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఏడిపించినప్పుడు లేదా? ఇప్పుడు అనుభవించు. వదిన, ఆవిడ్ని దెప్పి పొడిచారంటే నేను ఒప్పుకోని చెప్తున్నా. అమ్మా, వాళ్ళ సంగతి అలా ఉంచు. ఒరేయ్, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. ఎందుకురా, ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేసావరా? నీకేమైనా మతిపోయిందా? నాకు ఈ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు. నమ్ముతు రంగనాయకి గారు, లేదు, నాకు ఈ కిడ్నాప్ కి సంబంధం లేదు, లేదు, లేదు. అయ్యో అమ్మ సూర్య, వీడు వాలకం చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందమ్మా.
నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయ్యో, ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి? నా లెక్క కరెక్ట్ అయితే ఈ పాటికి కిడ్నాపర్స్ నుండి మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుందా? ఫోన్ వచ్చింది. కిడ్నాపర్స్ అయి ఉంటారు. హలో హలో రంగనాయకి. ఎవరు? కిడ్నాపర్స్. సూర్య, కిడ్నాపర్స్ అంట మాట్లాడండి.